राष्ट्र एर्पाटु तर्वाता टीआरएस प्रभुत्वं दलित गिरिजन बाधितुलकु अंडगा जन अदालत कार्यक्रमं बासटगा निलुस्तोंदनी राष्ट्र एससी एसटी कमीशन चेयरमैन डाक्टर एर्रल्ल श्रीनिवास अन्नारु। महबूबनगर जिला कलेक्टर कार्यालयंलोनी रेवेन्यू समावेश मंदिरंलो दलित गिरिजन हक्कुल परिरक्षणकै जन अदालत कार्यक्रमंलो पाल्गोन्न आयन अनंतरं मीडियातो मात्लाडारु। गतंलो कमीशन हैदराबाद्के परिमितमय्येदनि कानी प्रस्तुत दलितुलु बडुगु बलहीन वर्गाल समस्यल परिष्कारानिकि जिल्लाल पर्यटन चेस्तू बाधितुल पक्षान निलुस्तोंदनि एससी एसटी कमीशन चेयरमैन एर्रल्ल श्रीनिवास तेलिपारु। दलित गिरिजनुल पट्ल ఏ అధికారి వివక్షత చూపినా చర్యలు తీసుకునే అధికారం కమిషన్ కు ఉందని పేదవాళ్లకు న్యాయం జరిగే విధంగా కమిషన్ పని చేస్తోందని అన్నారు। రాష్ట్రంలో కమిషన్ ఏర్పడిన తర్వాత 8200 కేసులు పరిష్కారం చేయడం జరిగిందని అన్నారు। ఎస్సీ ఎస్టీ వర్గాలకు ధైర్యం భరోసా ఇవ్వడానికి జన అదాలత్ అనే కొత్త కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని దళిత గిరిజన వర్గాలకు సత్వర న్యాయం అందించడమే ఈ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశమని మిగిలిన వర్గాలకు ఇది వ్యతిరేకం కాదని ఎర్రల్ల శ్రీనివాస్ తెలిపారు। అధికారులకు ముఖ్యంగా ప్రెస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా। తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి తొలి ఎస్సీ ఎస్టీ కమిషన్ గతంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ కేవలం హైదరాబాద్కు కార్యాలయానికి కాగితాలకు మాత్రమే పరిమితమై ఉండేటువంటి ఒక కమిషన్ గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ఈ ఒక కమిషన్ బాధితుల పక్షాన నిలబడుతూ బాధితులకు అండగా ఒక స్ఫూర్తిని ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగిస్తూ తెలంగాణ 33 జిల్లాలు తిరుగుతూ సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ వారి దగ్గరికి వెళ్లి సమస్యలను పరిష్కరించడం కోసం ఈ కమిషన్ అననిత్యం పనిచేస్తా ఉంది। కమిషన్ కు ముఖ్యంగా సివిల్ కోర్టు కుండేటువంటి అధికారాలు ఈ కమిషన్ కు ఉంటుంది। గతంలో ఈ కమిషన్ చైర్మన్ సమక్య రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు సెక్రటరీ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉండడం వల్ల ఈ కమిషన్ వెలుగులోకి తక్కువలో వచ్చిందని చెప్పుకోవచ్చు। దీని అధికారాలు విధులు బాధ్యతలు నిజంగా ఈ వర్గాలతో పాటు మిగిలిన వర్గాలకు కూడా వీటిపైన అవగాహన లేదని మాకు అర్థమై ఎస్సీ ఎస్టీ అవగాహన చట్టాలపైన అవగాహన పెంచడం కోసం కమిషన్ కుండేటువంటి విధి బాధ్యతను తెలియజేయడానికి కమిషన్ అన్ని జిల్లాల పర్యటనలు చేస్తాము। ముఖ్యంగా కమిషన్ కు సివిల్ కోర్టు కుండేటువంటి అధికారాలు ఏ అధికారైనా ఈ వర్గాల పట్ల వివక్ష చూపినా ఉద్దేశపూర్వకంగా ఆ వర్గాలపైన నిర్లక్ష్యం చేసిన వారిని పిలిపించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి వారికి సమన్లు జారీ చేసేటువంటి అధికారం ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఉంటుంది। ఏ అధికారినైనా సరే పిలిచి వారికి సమన్ చేసేటువంటి అధికారం కూడా ఈ యొక్క కమిషన్ కు ఉంటుంది। గతంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాచేటప్పుడు ఎస్సీ ఎస్టీ వర్గాలకు కోర్టుకెళ్లి ఫీజులు కట్టుకొని న్యాయం పొందేటువంటి అవకాశం చాలా తక్కువ కాబట్టి ఎస్సీ ఎస్టీ వర్గాలకు జాతీయ స్థాయిలో కోర్టుకుండేటువంటి అధికారాలు కమిషన్ రూపంలో కల్పించాలని భారత రాజ్యాంగంలో ఈ యొక్క కమిషన్ రూపకల్పన చేయడం జరిగింది। దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ కమిషన్లు అదే విధంగా వివిధ రాష్ట్రాలలో కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్లు ఉండాలని భారత రాజ్యాంగంలో సూచించడం జరిగింది। దానికి అనుగుణంగానే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది। పేదవాడు నిజంగా కోటికెళ్లి ఫీజు కట్టుకొని న్యాయం పొందాలంటే సంవత్సరాలు పడుతుంది కానీ కమిషన్లో ఒక దరఖాస్తు ఇచ్చి 2-3 ఇయరింగ్లలో వారికి న్యాయం అందే విధంగా కమిషన్ అననిత్యం కృషి చేస్తా ఉంది। కమిషన్ ఏర్పడడానికి ముందు 2014కు ముందు 10,500 కేసులు ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉంది। 2018 జనవరి
రెండో తారీఖున కమిషన్ ఏర్పాటు ఫిబ్రవరి 28వ తారీఖున కమిషన్ బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి సెప్టెంబర్ 30 2020 నాటికి 10500 కేసులకు గాను 8200 కేసులు పరిష్కారం చేసి దాదాపుగా అట్రసిటీ బాధితులకు 56 కోట్ల 64 లక్షల రూపాయలు రీహాబిలిటేషన్ ఇచ్చి ఈ దేశంలో నెంబర్ 1 కమిషన్ గా ఒక మోడల్ గా ఉండడానికి మన కమిషన్ పని చేస్తాము. అదే విధంగా ముఖ్యంగా ఈ చట్టంలో ఇంకొకటి సివిల్ రైట్స్ డే. సివిల్ రైట్స్ డే కార్యక్రమాన్ని గతంలో కేవలం 20-25 మండలాలలో మాత్రమే ఈ యొక్క కార్యక్రమం జరిగింది. కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో 581 మండలాలకు గాను దాదాపుగా 552 మండలాలలో సివిల్ రైట్స్ డే జరిపి ఈ దేశంలోనే 98% సివిల్ రైట్స్ డే నిర్వహిస్తున్నటువంటి రాష్ట్రం మన తెలంగాణ ఎస్సిఎస్టీ కమిషన్ ఈ రోజు గుర్తు చేసుకోవాలి. అంటే దాదాపుగా 12000 గ్రామ పంచాయతీలకు గాను 8500 గ్రామ పంచాయతీలలో సివిల్ రైట్స్ డే నిర్వహించి ఎస్సిఎస్టీ వర్గాలను చైతన్యపరుస్తూ వారికి అండగా ఉండడానికి ఒక కమిషన్ దోహదపడతాం. ముఖ్యంగా ఈ యొక్క హియరింగ్స్ వల్ల ఎస్సిఎస్టీ వర్గాలు బాధితులు హైదరాబాద్కు రావాలన్నా ఎంతో ప్రయాణ ఖర్చులు రికార్డుతగానే డొక్కాడైనటువంటి ఈ యొక్క ఈ వర్గాలకు ఒక ధైర్యం ఇవ్వడానికి ఒక భరోసా ఇవ్వడానికి దేశంలో ఎవరు చేయని విధంగా ఏ కమిషన్ నిర్ణయం తీసుకునే విధంగా ఈనాడు జన అదాలత్ అనేటువంటి ఒక కొత్త కార్యక్రమాన్ని ఎస్సిఎస్టీ కమిషన్ సెక్రటరీ సభ్యులతో కలిసి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఖమ్మం కొత్తగూడ భద్రాద్రి జిల్లాలో పర్యటించి దాదాపుగా 4000 నుంచి 5000 మంది ఆ కమిషన్ జన అదాలత్ కమిషన్ కు వచ్చి దరఖాస్తులు 1500 దరఖాస్తులు వచ్చి ఆ కమిషన్ లో వచ్చి జన అదాలత్లో వచ్చినటువంటి కమిషన్ అప్లికేషన్స్ అన్నిటిని కూడా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి వాటిని సత్వరమే పరిష్కారం చేయమని కూడా పంపించడం జరిగింది. ఇది రెండోసారిగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని జిల్లా కలెక్టర్లు ఎస్పీలను ఇక్కడే రివ్యూ చేసి ఈ వర్గాలకు సత్వర న్యాయం అందించే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వెంటనే ఈ జిల్లా అయిపోగానే మళ్ళీ ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా 16-17 తారీఖులలో కూడా కమిషన్ యొక్క పర్యటన ఉంటుంది. అంటే ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆకుపచ్చగా ఉండాలన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో దళితులకు వివక్షకు గురి కాకూడదు, దళితులు అంటరాని తనానికి గురి కాకూడదు, దళితులు అనేటువంటి వివక్ష పోవాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్టచబులిటీ లేని రాష్ట్రంగా రూపొందించడానికి కమిషన్ గా మావంతు బాధ్యత ఎంతో చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించుకుంటూ ఆ విధంగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తాము. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సిఎస్టీ కమిషన్ అనగానే ముఖ్యంగా మిగిలిన వర్గాలు మాకు వ్యతిరేకమైందిగా ఒక చిత్రీకరించేటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. ఈరోజు కమిషన్ గా మీ అందరి ముందు మేము ఒకటి తెలియజేస్తా ఉన్నాం, ఎస్సిఎస్టీ కమిషన్ మిగిలిన వర్గాలకు వ్యతిరేకం కాదు. చట్టబద్ధంగా ఏవైతే కమిషన్లో ఉండేటువంటి చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలకు లోబడే న్యాయం తీర్పు జరుగుతూ ఉంది. అదేవిధంగా చట్టాలను ఎవరైతే ధిక్కరిస్తారో, చట్టాలను ఎవరైతే విస్మరిస్తారో ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవడానికి కూడా చట్టానికి అన్ని రకాలుగా అధికారాలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సో ఈ యొక్క కమిషన్ చట్టాలు ఎస్సిఎస్టీ వర్గాలతో పాటు మిగిలిన కులాలకు కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం అనివార్యత ఎంతో ఉందనేసి కమిషన్ గుర్తించి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ వర్గాలకు ఒక భరోసా, ఒక అండ, ఒక చైతన్యం కలిగించడానికి ఈ యొక్క కమిషన్ మీ ముందుకు వస్తూ ఉన్నది. మీ అందరూ దీన్ని ఆదరించాలి, దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని సత్వర న్యాయం పొంది దళితుల ఆత్మగౌరవంగా బతకాలనేసి కూడా సందర్భంగా కమిషన్ కోరుకుంటా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.